जाएगा कार्ड अपने यस बंगा तल गो है थैंक यू सो मच because ఇంట్లో నాకు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక లవ్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అది నేను ఇప్పుడు కూడా ఉంటది నేను అది మెయిన్ మ్యాటర్ చెప్పక ముందు చిన్న నా గురించి చెప్తాను బికాజ్ నీకు తెలియాలి కదా సో తెలియాలని కాదు నాకు ఎప్పుడు అవకాశం రాలేదు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు సో నాదొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అమ్మా నాన్న బ్రదర్ అండ్ బాబీ బాబీ ఇన్ ద సెన్స్ వైఫ్ నా సిస్టర్ ఇన్ లా అండ్ చిన్న పాప సో నేను సో బ్యూటిఫుల్ ఫ్యామిలీ సో నేను లైట్గా చిన్నగా చెప్పేస్తాను సో చాలా బాగున్నావు 2017 వరకు తర్వాత లైఫ్లో ఏదో జరగాలని ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది మన తలరాత్రిలో ఏదో ఒకటి ఉంటుంది సో మనం అది ఆబ్వియస్లీ తీసుకోవాలి సో ఐ మీన్ టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు సో లైఫ్లో ఎవరికి రాకూడదు అలాంటి సిచ్యుయేషన్ వచ్చింది అది అందరూ యాక్సిడెంట్లో చనిపోయారు నేను మాత్రమే బ్రతికాను సో ఓకే అది పక్కన పెట్టేస్తే సో మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అందరికి కూతురికి నార్మల్గానే నాన్న అంటే చాలా చాలా ఇష్టం ఉంటుందని తెలుసు బట్ నేను కొంచెం ఏమంటారు స్పెషల్ అన్నమాట సో నేను పుట్టినప్పుడేనే మా నాన్నకి రియల్ ఎస్టేట్ బిజినెస్ మా నాన్న సో అప్పుడైనా కొత్త ప్రాజెక్ట్ దొరికింది ఐ మీన్ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆ టైంకి పెద్ద ప్రాజెక్ట్ సో అందరూ నన్ను లైక్ ఏంటంటే లక్కీ 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 అంటే ఇంట్లోనే ఒక లక్కీ గర్ల్ అనమాట సో అప్పుడు అదొక రీజన్కైనా చాలా నన్ను మంచిగా చూసుకునేవారు నాకు అసలు ఏమి తెలీదు నేను ఇక్కడ గిన్నెలు కడుగుతుంటే అవన్నీ నాకు ఏమి అసలు డోంట్ నో ఎనీథింగ్ సో ఆ రోజు నాన్న అందరూ యాక్సిడెంట్ అయిన తర్వాత ఈవెన్ నేను కూడా హాస్పిటల్లోనే ఉన్నా బికాజ్ ఇది డ్యామేజ్ అన్ని ఇలా ఇలా అవుతుంది ఇది డ్యామేజ్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ డ్యామేజ్ బట్ నా కాన్షియస్ వచ్చినప్పుడు కూడా నాకు తెలుస్తుంది ఎవ్రీబడీస్ ఆర్ డైడ్ అందరూ చచ్చిపోయారు బట్ మా నాన్న బ్రతుకున్నారని మాత్రమే తెలుసు నాన్న లాస్ట్ ఒక ఊపిరి అన్నట్టు ఉంటుంది కదా అది మాత్రమే లాస్ట్ ఉంది సో నాకు అది వినిపిస్తుంది ఉన్నారని అట్ సేమ్ టైం హాస్పిటల్లో అందరూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చచ్చిపోయిన తర్వాత ఎవరు కూడా అది లోపల పెట్టుకోరు ఆ అరుపులు అవన్నీ ఉంటుంది సో ఎక్కడో ఒక చోట నాకు అంత పెయిన్ అయినా కూడా నాకు అమ్మ చచ్చిపోయారని తెలుసు అన్న బాబీ పాప అందరూ చచ్చిపోయారని తెలుసు బట్ నాన్న ఉన్నారా అన్నది ఒకటే నాకు నా మైండ్ బట్ చెప్పడానికి అవ్వట్లేదు బికాజ్ అంత అన్ని బాడీ మొత్తం డ్యామేజ్ అయింది సో నాన్న నెక్స్ట్ డే 3 AM నాన్న ప్రాణం పోయింది సో మా నాన్న సిస్టర్ అరుపులు కేశవా అని అరుపులు నాకు వినిపించింది సో ఆ అరుపులు అంతే హీజ్ ఆల్సో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అన్నమాట ఓకే ఏడో కుడుతు సో అది ఒకటే నాకు గుర్తుంది అది అయిన తర్వాత ఐ వెంట్ కోమా 32 డేస్ అండ్ ఆ 32 డేస్ హాస్పిటల్ ఆ 32 డేస్లో ఏమైందని నాకు తెలీదు మ్యాంగ్లూర్ తీసుకుని వెళ్ళారు సో 32 డేస్ అయిన తర్వాత నేను లేచిన తర్వాత నాకు చూసేసరికి ఆ ఒక 1 hour 2 hours నేను కోమలనే ఇంచి బయటకు వచ్చాను కదా ఆ 1 hour 2 hours మనకి ఏమి గుర్తుండదు ఇంకా మనం ఆ జోన్లోనే ఉంటాం ఫ్యామిలీ అందరూ ఉన్నారు అని ఆ జోన్లోనే ఉంటారు బట్ రియలైజ్ అవుతుంది కదా ఎస్ నేను ఇక్కడున్నాను సో అంకల్ లాంటి వాళ్ళందరూ అటు ఉన్నారు మై ఐస్ ఆర్ సర్చింగ్ వెర్ ఇస్ మై ఫ్యామిలీ వెర్ ఇస్ మై నాన్న వెర్ ఇస్ మై మమ్మ అన్న బాబీ పాప బట్ ఆ రియలైజ్ అయింది వాళ్ళు లేరు ఈ ప్రపంచంలో నెక్స్ట్ నాకు చూడడానికి వాళ్ళు లేరు నన్ను ఓదరించడానికి వాళ్ళు లేరు అన్నప్పుడు ఆ సిచ్యుయేషన్ ఉంది కదా ఏ అమ్మాయికి ఏమి కూడా రాకూడదు బికాజ్ గట్టిగా అరవడానికి కావట్లేదు ఏడవాలి నా వల్ల కాదు అందరూ
చిక్కప్ప ఐ మీన్ అంకల్ ఆంటీ వాళ్ళందరూ వేరే వేరే లెక్క కనిపిస్తున్నారు నాకు. ఎవరు వచ్చి నాకు కాన్షియస్ వచ్చింది, ఓకే అట్లీస్ట్ లాస్ట్ బిడ్డ బ్రతికింది అని, నన్ను వచ్చి హ్యాపీగా అది తీసుకొని కూడా ఎవరు లేరు అక్కడ. అంత మంచిగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వన్స్ పేరెంట్స్ అందరూ ఉన్నప్పుడు అందరూ ఉన్న వాళ్ళు ఆ టైంలో ఎవరు లేరు. ఒకేదానే ఏడవాలి అరవాలి అని అనిపిస్తుంది కానీ బట్ ఐ కాంట్. అండ్ ఒక 6-7 months అలాగే గడిపి గడిపి సో ఇవన్నీ కొంచెం సెట్ అయిన తర్వాత ఐ లిటరల్లీ మనకు ఒకటి ఇది ఇస్తారు కదా ఇలా వెళ్ళడానికి లెగ్ ప్రాబ్లం అన్నట్టు, అది కూడా అవ్వట్లేదు బికాజ్ అది కూడా లేచి ఇలా పెట్టడానికి నవ్వలే. ఇలా ఇలా అనుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళి నాకెంత లోపల ఏడుపు ఉంటుందో అంత అరిచి ఏడ్చి మా నాన్న వాళ్ళందరికీ తిట్టాను. ఆ రోజు ఎందుకు పుట్టారు, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఎందుకు అంత లవ్ ఇచ్చారు అని. సో అది అయిన తర్వాత ఎలా వండే ఐ డిసైడెడ్ నా వల్ల కాదు అక్కడ ఆ టార్చర్, ఆ లవ్ లేదు, ఆ ఫ్యామిలీ అవన్నీ ఏం లేదు, ఆ రానవే. బెంగళూరుకి వచ్చేసా, ఏం బట్టలు వేసుకున్నాను నేను, చైన్ అండ్ ఇది ఒకటి అంతే. సో వచ్చేసాను, నో డాక్యుమెంట్స్ అవి ఏమీ లేవు. అది వచ్చిన తర్వాత బెంగళూరు మిడిల్లో 12 o'clock అయింది. సో 7 hours జర్నీ, నా దగ్గర ఓన్లీ 400 rupees చేంజ్, సారీ 375 rupees ఏనా చేంజ్ ఉంది, 355 rupees బస్ ఛార్జ్ అవుతుంది. సో ఒక 10 rupees ఎలాగో మేనేజ్ చేసి, చెప్పాలా వద్దా నాకు తెలియదు కానీ మీకు అందరికీ బోర్ అవ్వచ్చు, ఐమ్ రియలీ సో సారీ బికాజ్ అందరూ నిద్రపోయిన టైం. అన్నీ చెప్పుకోవడానికి ఒకటి స్టేజ్ కావాలి కదా, ఐ మీన్ అట్లీస్ట్ నన్ను చూసి వేరే వాళ్ళైనా కనీసం లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ధైర్యం రావాలి లైఫ్లో. ఆ ఒక్క రీజన్ కోసం చెప్తున్నాను కానీ ఏ సింపతికైనా ఇది నేను చెప్పట్లేదు బికాస్ సింపతి 1 day 2 days ఉంటుంది కానీ లైఫ్ లాంగ్ ఎవరు వచ్చినా మన దగ్గర ఉండరు, మనకి ఫుడ్ పెట్టరు. సో లైఫ్ లాంగ్ నేనే సర్వైవ్ అవ్వాలి. సో 2 days అయ్యో పాప అది ఇది అంటారు తప్ప లైఫ్ లాంగ్ నో అని. సో నేను ఇది ఒక నలుగురికి హెల్ప్ అవ్వాలి అని ఒకే ఒక రీజన్కి ఐ టుక్ టైమ్ అని నేను చెప్తున్నాను. ఇందువల్ల వేరే ఏం లేదు. అండ్ బిఫోర్ నేను చెప్తున్నాను కానీ చెప్పిన తర్వాత కూడా మీ రియాక్షన్ వేరే లెక్క ఉండకూడదు ప్లీజ్, యాజ్ అ కంటెస్టెంట్గా నన్ను యాక్సెప్ట్ చేయండి. ఐ డోంట్ వాంట్ పాప ఈ అమ్మాయి అయ్యో ఈ అమ్మాయి లైఫ్లో ఇలా జరిగింది, ఐ డోంట్ వాంట్ బికాజ్ నేను లాగా ఉండడానికి వచ్చాను తప్ప నా బ్యాక్గ్రౌండ్ మీకు అందరికీ తెలిసి మీ నుంచి ఆ సింపతి ఐ డోంట్ వాంట్. సో అండ్ బెంగళూరు వచ్చాను. సో మిడిల్ 12 o'clock అయింది, 12 o'clock అయిన తర్వాత మనకి అక్కడ ఉండదు. అండ్ ఆటోలో వెళ్తే ఆటోలో వెళ్ళడానికి కూడా ఐ డోంట్ నో ఎక్కడికి వెళ్ళాలని తెలీదు, బట్ కొంచెం తెలుసు. బిఫోర్ బెంగళూరులో నేను చదివినప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళది పీజీ అవన్నీ పెయిన్ గెస్ట్లో ఉండడం తెలుసుగా, అప్పుడప్పుడు వాళ్ళ పీజీకి వెళ్ళేదాన్ని. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక ఏదో ఒక తిరగడానికైనా మనం వెళ్తాం కదా, సో అది ఒకటి కొంచెం తెలుసు. మత్తికేరేళ్ళి ఉండేది. 12 o'clock అయింది, నేను వెళ్ళాలి, నా దగ్గర ఓన్లీ 7 rupees ఉంది. ఆటోకి అడిగితే 1.5 అడుగుతున్నాను, మోర్ దెన్ 175 rupees అడుగుతారు, నా దగ్గర 1 rupee కూడా లేదు. సరేలే ఎలాగో వచ్చేసాను. సో ఇంకొకటి భయం ఉంది, ఇంటి నుంచి పరిగెత్తుకుని వచ్చాను, అక్కడ ఏమవుతుందో ఏంటో తెలీదు, మేబీ నన్ను మళ్ళీ వెతికి ఏమైనా కొడతారా అని చాలా ఉండేది. అండ్ ఇంకా ఇది కూడా కరెక్ట్ అవ్వలేదు ఆ టైంలో, అన్ని పిచ్చి ఏమంటారు పచ్చి పచ్చిగానే ఉంది. సో లిటరలీ ఏమంటారు స్కిన్ అన్ని పోతా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న రాడ్ కూడా తీయలేదన్నమాట, అలాగనే ఉండేది. సో 12 o'clock ఏమీ లేదు, సర్లే కూర్చుందాం, ఇంకా పొద్దున్న ఒక 4 o'clock బస్ స్టార్ట్ అవుతుంది అన్న టైంకి. సో ఓకే ఐఎమ్ లిటిల్ ఐమ్ వెయిటింగ్. అక్కడ ఉన్న ఒక సిచ్యువేషన్ ఉంటుంది తెలుసా, అమ్మాయి వాళ్ళది 12 o'clock మెజెస్టిక్లో ఒకటి ఉంటుంది, అప్పుడు నాకేమీ తెలీదు యాక్చువల్లీ, అప్పుడు నేను 17 years అనుకుంటా. నేను అలా కూర్చుంటే కొంత అబ్బాయి వాళ్ళు ఉంటారు కదా ఇలా ఇలా తిరుగుతూ ఉంటే, వస్తావా అమ్మా వస్తావా 200-300 వస్తావా, ఐ డోంట్ నో నేను ఇలా తిరిగి ఎందుకన్నా నాకు 200 ఇస్తారు అలా అడిగేదాన్ని, ఐ డోంట్ నో ఎనీథింగ్. తర్వాత అరే నీకు తెలీదా ఇక్కడే ఉంది అనేవారు. సో అప్పుడు అన్న ప్లీజ్ అన్న
అలాంటి అమ్మాయి కాదులని. సో ఇంకా ఏమైనా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని, సో 24 hours మెజెస్టిక్ లో షాప్స్ అన్ని ఓపెన్స్ ఉంటది కదా, సో ఐమ్ సిట్టింగ్ దేర్, ఆకలిస్తుంది, తినడానికి ఏం లేదు, 7 rupees ఖర్చు చేసుకుంటే మళ్ళీ నాకు పొద్దున్న తినడానికి ఏమి ఉండదు. కుక్కకేసిన బ్రెడ్ తిన్నా ఆకలిస్తుంది లిటరల్లీ, తినాల్సి వచ్చింది కానీ ఓకేలే. ఎలాగో పొద్దున వరకు గడిపి మళ్ళీ ఎలాగో ఆ పీజీకి వెళ్ళి వాళ్ళతో ఏదేదైనా చేసి చేయను వాళ్ళకి, ఐ మీన్ ఫైనాన్స్ అది ఇచ్చి ఎంత డబ్బులు తీసుకోవాలని కూడా నాకు తెలియదు. యాక్చువల్లీ ఐ డోంట్ నో ఇది ఎంత ఇస్తారు. నేను లిటరల్లీ గివ్ మీ 500 rupees నా చైన్కి, వేసుకున్న చైన్కి. తెలీదు, ఏం ప్రూఫ్ లేదు. ఆబ్వియస్లీ ప్రూఫ్ అడుగుతారు కదా, ఇప్పుడు బంగారం పెట్టినప్పుడు పెట్టినప్పుడు ప్రూఫ్ అడుగుతారు. ఏం ప్రూఫ్ అని ఇవ్వాలి నేను, నా దగ్గర ఏమి లేవు అప్పుడు, నేను ఏమి లేని వేసుకున్న బట్టలు తప్ప. సో 500 rupees అందులోనే రూమ్మేట్ కి ఒక 200 ఇచ్చి ఇంకో మిగిలితని 300 rupees లో 100 rupees అది ఇది చేసి, తర్వాత అక్కడ రోడ్ సైడ్ లో 30-40 rupees కి టాప్స్ అనేవి దొరుకుతాయి. అన్ని ఒక 4-5 tops లో ఏమి కలర్ రెడ్ కలర్ ఉండేది తీసుకునేదాన్ని, గ్రీన్ అండ్ రెడ్ ఒక లెగ్గింగ్, ఎందుకంటే అన్ని టాప్స్ కి మ్యాచ్ అవుతుంది కదా. సో ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు అని. నో ఫిట్టింగ్, ఇప్పుడు ఫిట్టింగ్ లేకుండా ఇంత షార్ట్ షార్ట్ వేసుకొని స్టైల్ చేస్తున్నాం అప్పుడు అవన్నీ ఏం లేదులే. ఫిట్టింగ్ ఇప్పుడు ఫిట్టింగ్ లేకుండా మనం వేసుకోవా, అయ్యో ఇది లేదు ఇది లేదు, బట్ ఆ టైంలో అది లేదు. సో ఎలాగో వాళ్ళ ఫ్రెండ్స్ తో అన్ని ఏదేదో చేసుకుని ఒక కంపెనీలో జాబ్ కానీ వెళ్తే, టెలికాలర్ కి జాబ్ కానీ వెళ్తే అక్కడ కూడా అంతే ప్రూఫ్ అడుగుతారు. ఏం ఇస్తాను ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను. సో అలాగే చెప్పి ఒక 6 months అలాగే గడిపి అదే ఒక కంపెనీలోనే టెలికాలర్ గా పనిచేసి, తర్వాత హెచ్ఆర్ జూనియర్ గా అదే కంపెనీలోనే ఎలాగో మేనేజ్ చేసుకున్నా. సో ఆ మేనేజ్ చేస్తూ చేస్తూనే నా లైఫ్ కి మళ్ళీ నేను బ్రతకాలి, నాకు ఒక లైఫ్ ఉంది అని నాకు ఒక కాన్ఫిడెంట్ ఇచ్చింది నా తను పాప. ఐ అడాప్టెడ్ ఒన్ బేబీ 1 month నేను తీసుకున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ లో పాప దొరికింది. డిస్కషన్ జరుగుతుంది అప్పుడు కొంచెం అక్కడ వెళ్ళి మాట్లాడి, సో అవన్నీ చేసి తీసుకుందామని అవన్నీ మాట్లాడా. బట్ నా ఇంటి వచ్చి ఇంటిలో వచ్చి తీసి పెట్టుకోవడానికి నా వల్ల కాదు, బికాజ్ నేనే నా తినడానికి లేదు అండ్ నేనే ఒక వన్ టైంలో అక్కడ ఉండను. చిన్నపిల్ల అంటే ఆబ్వియస్లీ చూసుకోవడానికి ఎవరైనా కావాలి కదా, సో నేనేం చూసుకోగలను అంటే మీకు చిన్న స్మాల్ చిన్న లైన్ లోనే చెప్తున్నాను, బికాజ్ అక్కడ చాలా ఉన్నాయి ప్రాసెస్, ఇప్పుడు అవన్నీ చెప్తా కూర్చుంటే ఎవరు పడుకోరు. సో షార్ట్ లైన్ లో చెప్తున్నాను. సో తీసుకొని ఆ ఇన్స్టిట్యూషన్ లోనే వాళ్ళ దగ్గర మాట్లాడి అండ్ నార్మల్ అక్కడ తహసీల్దార్ వాళ్ళతో మాట్లాడి తీసుకున్నాను. అండ్ అక్కడనే ఒక రూమ్ లెక్క తీసుకుని ఒక ఆంటీని పెట్టి అక్కడ చూసుకోవడానికేని. సో ఎవ్రీ మంత్ ఏమేమి కావాలో అక్కడ రెంట్ కానీ అవన్నీ నేను చూసుకున్నాను. సో ఆ పాప వచ్చిన తర్వాత నా లైఫ్ లో ఒక నన్ను బ్రతకాలి, నాకేదో ఐ మీన్ నాకు ఒక కొత్త లైఫ్ ఉంది అనే హ్యాపీనెస్ నాకు ఇచ్చింది నా పాప. సో నేను ఏమైనా ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు ఎన్నోసార్లు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుని వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ నన్ను బ్రతికి వచ్చి చెప్పాలి, నిజం చెప్పాలంటే ఈరోజు బ్రతుకున్నాను నా పాపని. అన్నీ బాగుంది అందులో, ఏదేదో ఒకటి జరగాలే కదా లైఫ్లో, అన్నీ బాగుంటే ముందుకు నువ్వు ఎలా వెళ్తావని ఒక క్వశ్చన్ మార్క్ దేవుడు ఎప్పుడు పెట్టుంటాను. ఇప్పుడు ఏం జరుగుతుందని తెలియదు, కానీ ఇక్కడికి వచ్చే ముందు, వన్ డే ముందు అంతే అనుకుంటా, వన్ డే ముందు బిఫోర్ ఆల్రెడీ పాపకి ఒక హెల్త్ ఇష్యూస్ ఉండేది, ఇక్కడ బ్రీతింగ్ ప్రాబ్లమ్ది. ఆల్రెడీ ఆపరేషన్ చేశాను బట్ మేబీ క్లియర్ అవ్వలేదా ఆర్ నా తలరాతనో నాకు తెలియదు. కానీ 2 days వచ్చే ముందు 1 week అయింది హాస్పిటల్లో అడ్మిట్ చేశాను నేను, చాలా సీరియస్ అయింది. అక్కడ వెళ్ళి హాస్పిటల్ ఏ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది తెలీదు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఏం తీసుకోవాలని తెలియట్లేదు, ఇక్కడికి ఇవన్నీ కావాలి, బట్టల్స్ కావాలి, అక్కడ బెంగళూరు తిరిగి హాస్పిటల్ ICU ఉన్న అమౌంట్ అన్ని పోయింది. అక్కడ ఒకరు ఎవరైనా, నేను హైదరాబాద్ లో ఉండాలంటే అక్కడ ఎవరైనా చూసుకోవడానికి ఉండాలి, వాళ్ళ దగ్గర అమౌంట్ పెట్టాలి, బికాజ్
ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ ఒక లిమిట్ అని ఉంటుంది. సో పంపించడానికి అవ్వదు, వేరే వాళ్ళతో అడగడానికి అవ్వదు. సో అవన్నీ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసా. రేపు నేను ఐ మీన్ క్వారంటైన్ కు వెళ్ళాలంటే ఈరోజు నాకు కాల్ వచ్చింది నా పాప లేదు అని. నాకు ఒక రిగ్రెట్ ఫీల్ ఉంది, ఒక గిల్టీ ఫీల్ ఉంది. ఏమంటే తీసుకున్నాను, తీసుకున్న తర్వాత కూడా చాలా మంది నాకు పాపని ఇస్తారా, ఐ మీన్ పాప లేని వాళ్ళు నాకు ఇస్తారా అని అడిగారు. నేను వాళ్ళకి ఇవ్వలేదు. మేబీ వాళ్ళకి ఇచ్చి ఉంటే నా పాప ఈరోజు ఉండేదేమో. లాస్ట్ మూమెంట్ లో కూడా నేను పాప దగ్గర ఉండలేకపోయా. అక్కడ అది అంటారు కదా, తీసుకోవడం పెద్ద విషయం కాదు, అది చూసుకోవడం అది చాలా పెద్ద విషయం. ఇప్పుడు వరకు నేను లాస్ట్ మూమెంట్ వరకు నాకు ఒక రిగ్రెట్ నాకు ఉంటుంది నా తరఫు నుంచి ఏమో అయినా. బికాజ్ నేను వేరే వాళ్ళకి ఇచ్చుంటే మేబీ వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టి మేబీ ఆ టైంలో వేరే కొత్త పెద్ద డాక్టర్కి చూపించి ఆ పాప బ్రతకలేదేమో 3.5 ఇయర్స్. ఒకటే నాకు నా లైఫ్ లో ఎవరు లేరు అనుకోండి, అదొకటి ఉంది అని చెప్పుకోవడానికి అది ఒక పాప ఉండింది. అది కూడా లేదు. అండ్ లాస్ట్ మూమెంట్ లో నాకు ఆ పెయిన్ ఏడవాలి అరవాలి అది కూడా నా వల్ల కావట్లే. ఫటాఫట్ ఫ్లైట్ బుక్ చేసుకుని బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి బెంగళూరు తీసుకుని వచ్చి అవన్నీ చేసేసి క్వారంటైన్ కి వచ్చి ఎవరికి వాళ్ళకి వాళ్ళ పని చాలా ముఖ్యం అవుతుంది. ఎవరు కూడా మన పర్సనల్ ప్రాబ్లం ఎవరన్నా అడగరు. అండ్ నా లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళాలి కదా, వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు టేక్ పాజిటివ్లీ కదా. మేబీ మా పాప టైం అంతే ఉండిందేమో, మూవ్ ఆన్ అవ్వాలి నా లైఫ్ కూడా. సో అందుకోసమే సరే అని ఒక ధైర్యం తీసుకొని వెళ్ళి అవన్నీ చేసేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి అగైన్ మళ్ళీ క్వారంటైన్లో ఉన్నాను. ఇందుకు గ్యాప్లో నెక్స్ట్ నా లైఫ్ ఏదో ఒకటి పాప రావచ్చు, నా పెళ్ళి అయ్యి ఏదో ఇంకొకటి ఇంకోటి అంటే ఆ దేవుడు అది కూడా నాకు ఏదో ఒకటి చేస్తాను. యాక్సిడెంట్ అప్పుడు నాకు ఇక్కడ తగిలి సో తీసేశారు అనమాట, నాకు ఇంకెప్పుడు అవ్వదు పాప. బట్ ఏం లేదు కానీ మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక పాపను అడాప్ట్ చేసుకుంటాను. అదొకటే నా లైఫ్లో రిగ్రెట్ ఫీల్. అండ్ మొన్న బేబీని ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ నా మైండ్కి వెళ్ళిందే ఓకే, ఒక నాకు తెలుసు ఒక 2 డేసే ఉంటుంది తర్వాత మళ్ళీ తీసుకుంటారు ఇది టాస్క్ లాగానే తీసుకోవాలంటే. బట్ నేను ఫస్ట్ తను తను తన పాప పేరు తను తను అని పెట్టాను. కొంచెం కనెక్ట్ అయింది. మేబీ నా ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొక పాపని తీసుకున్న తర్వాత లైఫ్ ఇంకా బాగుంటుందేమో. బట్ బాగున్నాను, ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నాను. బికాజ్ ఇంతమంది లవ్ బయట ఫ్యాన్స్ వాళ్ళ లవ్ అందరికీ దొరకదు, ప్రిషియస్ అది. నాకు ఎప్పుడు ఉంటుంది, నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. అండ్ అందరూ కూడా నా స్టోరీకి మీరు ఎవరు కూడా బాధ ఫీల్ అయ్యి ఆ ఫీల్ వచ్చి నా దగ్గర ప్లీజ్ అలా మాట్లాడకండి. ఇప్పుడు వరకు ఎలా ఉన్నారు ప్లీజ్ అలాగే నన్ను తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు. తెలుసు నాకు తెలుసు చాలా సిమిలర్ నేడువను. నేను సింపతి రాలేదు, ఐ నో టోటల్ 70% 80% సిమిలర్.